తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో 70కి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతుందని రాబోయే ఎన్నికల్లో 70 సీట్లకు పైగా సాధిస్తామని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో రెండోసారి కంటే ఎక్కువ ఏ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వలేదన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 80% గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పూర్తి చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుండి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఏ గ్రామానికి వేనా నేను దగ్గర 80% గ్రామాలు వేనా 80% గ్రామాలు చూస్తే ఏ గ్రామం వేనా నాకంటే ఎక్కువ పాపం కష్టం మామూలు కష్టపడలే. ఇలా కొంతమంది చూస్తే అంటే గొప్పదాన్ని చెప్పడం కాదు, వాళ్ళ పేర్లు ఆ టైం వచ్చిన సందర్భంగా చెప్తా, నాకంటే ఎక్కువ కష్టపడ్డారు గ్రామాలు. ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ మన నియోజకవర్గం అయింది, మనం ఇంటింటికి పోవాలంటే అంతటి కార్యకర్తలు గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తల పుణ్యమే అని చెప్తాం. మీరు తప్పకుండా మీ కష్టం మట్టి అవ్వదు. నేను స్వయంగా ఇవ్వవచ్చు, నాకు ఎప్పుడు అవసరం లేదు. ఇలా నాకు తిరగడంతో కూడా ఏ గ్రామంలో ఏ నాయకుడు, ఏ గ్రామంలో ఏ కార్యకర్త, ఏ మండలం ఎవరు కష్టపడతారని చెప్పి దగ్గర చూసేటువంటి అవకాశం. ఇదే స్ఫూర్తిని ఎన్నికల దాకా తీసుకపోతే పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేసి, కానీ ఇప్పుడు అనుమాన పడవలసిన అవసరం లేదు. 70 సీట్లు దాటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజు వాతావరణం చేంజ్ అవుతా రోజు రోజుకు వాతావరణం చేంజ్ అవుతా ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలలో మీకు టెక్నికల్ కూడా ఒక ఐడియా ఉండాలి. దక్షిణాది రాష్ట్రాలలో 2 సార్ల కంటే ఎక్కువ ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి 6-7 రాష్ట్రాలలో ఎక్కడ కూడా 2 సార్ల కంటే ఎక్కువ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. నువ్వు పంచపక్ష పర్వంధం పెట్టు, నువ్వు ఈ బంగారం ఇంటి కింద బంగారమే, ఏ సార్లు అయినా మీకు 2 సార్లు ఇస్తే ఇంకేది, ఈ దారాలు అయితే మరోసారి ఉద్యోగం ఈసారి ఒకసారి కలగదు. మన దగ్గర కూడా ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూర్చునే కూడా ఇక చాలు, ఇలా 3 సార్లు మీరు తోపుకోవాలని ఆలోచిస్తున్నారు. అదే ముచ్చట మీరు గ్రామాలకు వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీ పథకాలు సోదరుడు సారేగౌడ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా గాంధీ జయంతి మహానుభావుడు స్వాతంత్ర సమర యోధుడు ఈ దేశంలోనే మహాత్మా గాంధీ అని పిలిపించుకున్నటువంటి పేరున్న గాంధీ జయంతి నాడే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఆ రోజు అందరం ముఖ్య నాయకులు అందరం నేను దగ్గర రాయమండ్రి దగ్గర ఎల్లారావు దగ్గర ఇక్కడ వేదిక ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి దగ్గర ఆ రోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేద్దాం. ఎట్లా వినాయక చవితి రోజే అక్కడక్కడ చాలా మంది ఇవి మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, మేము అప్పుడు కట్టుకున్న ఇల్లే, ఇవి కాంగ్రెస్ పార్టీ మాకు భూములు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, అప్పుడే కట్టుకున్నాం, తర్వాత రేట్లు వేసుకున్నాం, ఇక పిల్లు దాకా ఆడిగేసి పెట్టాం గవర్నమెంట్ వచ్చినాక అట్లా ఇచ్చాను. నాకు చాలా మంది చాలా రోజులు చెప్తున్నారు, కొంతమంది గుడిసెలు వేసుకుంటా, కొంతమంది కవర్లు కట్టుకొని 9:30 ఇల్లు కట్టుకున్నా అంటే అంటే చాలా మందికి ప్రతి గ్రామంలో కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఏడ్చేటువంటి పేదలు ఉంటారు. నాకు కూడా అనిపించింది ఏదో మంచిగా అంటే ఫస్ట్ ఎలిగిన స్థానం ఫస్ట్ దరఖాస్తు తీసుకున్నాం. ఆ దరఖాస్తులలో కూడా కొంతమంది సమన్వయ కమిటీ నాయకులు కొంచెం పనిచేయలేక ఎంతమంది మనం అప్పుడు మాట్లాడుకున్నది అయినా కూడా ధర్నాలకు ఎక్కడ రెస్పాన్స్ వచ్చాం, ఎలిగేట్ చేసాం, ఆ తర్వాత ఓదర చేసాం, ఆ తర్వాత శ్రీరాంపూర్ చేసాం, ఆ తర్వాత జూలపల్లి చేసాం, తర్వాత సుత్తన్ పంపిస్తాం. ఆ 5 మండలాల కన్నా రెట్టింపు ఇలా నేను మొన్న మంత్రిని ఇచ్చాడు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మాట్లాడుతూ రాజకీయాలు డబ్బుమయంగా మారాయని అన్నారు. సీఎం కేసీఆర్ దోచుకున్న డబ్బు ఎన్నికల్లో ఉపయోగించడమే అందుకు కారణమని ఆరోపించారు. గత ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కోసం పనిచేసి పొరపాటు చేశానని అన్నారు. ఈసారి విజయరమణారావును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు 30,000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. దాసరి మనోహర్ రెడ్డి రాజకీయ వేత్త కాదని
ఆయనకు మానవ సంబంధాలు లేవని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే గతంలో కూడా మీకు అనుభవం ఉంది, ఎంతో మంది నాయకులను తయారు చేసి అసెంబ్లీ పంపించినటువంటి చతురత మీదాలు ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకు నాకు తెలిసిన మటుకు నేను 81 నుంచి కూడా చూస్తున్నాను, 83 తెలుగుదేశం పార్టీ చూస్తున్నాను. ఆ రోజున ఉన్నటువంటి యువకులు కూడా ఈ రోజున ఈ పార్టీలో ఉండి ముందు నడిపించడానికి వస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, గత ఎలక్షన్లో పొరపాటు చేయడం జరిగింది. మనోహర్ రెడ్డి గారిని నమ్మి వారికి సపోర్ట్ చేయడే దుర్మార్గం అని గ్రహించి విజయం ఈసారి గెలిపించాలని తప్పకుండా నమ్ముని అని చెప్పి అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరే తమ్ముడు చిన్నోడు, నేను డెప్యూటీసీ ఇస్తే జూడపల్లి చేసిన తమ్ముడు ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు. ఆ రోజున కూడా నేను సపోర్ట్ చేయలేకపోయినా సందర్భ తప్పకుండా అన్న మీద ఇవ్వండి, మేము ఇవ్వండి ఉంటాము. నాకు సంబంధించిన కాన్స్టిట్యూన్స్ లో ఏ కులమైనప్పటికీ కూడా నాకు అభినవ సంబంధం ఉంటుంది. కాపు వాళ్ళు కాదు, గౌడ్స్ కానివ్వండి, ముద్రాజులు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, యాదవులు కానివ్వండి, చాలా మంది నా మిత్రులు పాత వాళ్ళు కొత్త వాళ్ళందరూ కూడా ఉన్నారని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి కొంత చిన్నపిల్లలకి 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలకి తెలవకపోవచ్చు, కానీ పాత వాళ్ళందరూ కూడా నేను అంటే తెలుసు. ఎందుకంటే నేను సుల్తానాబాద్ లో 81 సర్పంచ్ చేశాను, తర్వాత ఎల్ఎంపీ ప్రెసిడెంట్ అంటే బేగంపేట పెద్దపల్లి మొత్తం కాన్స్టిట్యూ ధర్మానం బ్రాహ్మణం అని కలిసి ఆ బేగంపేటకు ఉండి ఆ రోజులలో దానికి కూడా చేసి ఎంపీగా చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మీ అనుగ్రహంతో ఒకసారి ముకుందరెడ్డి మీద 45 ఉన్నటువంటి సంబంధాలు వేరు, ఇప్పుడున్న సంబంధాలు వేరు. ఎందుకంటే ఈ రోజులలో ఎలక్షన్ అంటే బాగా డబ్బుతో కూడుకున్నట్టు మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ పరిస్థితి కేసీఆర్ గారే తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడపాలు చేసి 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని దేశానికే నేను డబ్బు ఖర్చు పెడతా, మిమ్మల్ందరికీ గెలిపించడానికి డబ్బు ఖర్చు పెడతానని చెప్పే సందర్భం కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఏ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసిన సందర్భాలు లేవని మేము మనవి చేస్తున్నాను. పక్కాలు ఉన్నాయి కదా, అవి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు కూడా ఎల్రాజాబాబు గారు అందరూ ఇక్కడ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క విజయాన్ని ఎవడు వచ్చినా కేసీఆర్ తెలుసున్నా కూడా ఇక్కడ ఆపే శక్తి ఎవరికి లేదని చెప్పి మనం చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆలోచన ఇప్పుడు 39 వేలు చెప్పింది కాబట్టి 40 వేలు కాదు పైన రావాలని చెప్పి నేను ఆలోచన చెప్తున్నాను. దయచేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్క కార్యకర్తను మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మేము కూడా వచ్చాను సిద్ధంగా ఉన్నాము. కోర్టు మనం పోయి అడిగేది ఒక్కటే, రేగు చెట్టుకు పండ్లు దులిపే వ్యక్తి కావాలి, మనం దులపడానికి మాత్రమే పోవాలి. అందుకొరకే ఈ 6 భరోసా కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇంటింటికి, అంటే ఇది అమలు అవుతుందా అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరు అన్ని వరకు అమలు కానీ ఇచ్చింది, ఎందుకు అమలు కాదు? ఇప్పుడు అమలు చేస్తున్నారు కదా, కర్ణాటకలో అవుతుంది, ఛత్తీస్గఢ్లో అవుతుంది. సాధ్యమైనటువంటి పథకాలను మాత్రమే సోనియా గాంధీ ప్రవేశపెట్టింది. కేసీఆర్ గారు ఏ పథకం ఇచ్చిందని, ఏ పథకం సక్సెస్ఫుల్గా జరిగిందని నిరుద్యోగ గుర్తించిట, అతను భూమి కాస్త ఎక్కడ చెట్టుకు మనిషికి 3 ఎకరాలు ఇస్తామంటే సాధ్యమయ్యేదేనా? ఇచ్చేటప్పుడే సాధ్యం కాదు, ఏదైనా సాధ్యమవుతుంది, కానీ భూమి ఎక్కడికి వెళ్ళి సాధ్యమవుతుంది? భూమికి అంతే ఉంటుంది, నాకు ముంచుకొని వాళ్ళకి తీయచ్చు, కానీ అట్లా జరిగే పని కాదు కదా. ఆ భూమి దళితులకు 3 ఎకరాలు, ఒకటి ఉన్నలకు 1 ఇంత, 2 ఉన్నలకు 1 ఇంత, 7 నెలలకు 3 ఇంత. ఆయన అసలైన రాజకీయ నాయకుడే కాదు, వాడు మనకు రాజకీయాలు నేర్పుతాడు.
మన రాజకీయాలు విచిత్రం అనిపిస్తుంది. ఆయన జీవితంలో ఎవరికి చిత్రీకరణ చేయలే విట్టు రాజమండ్రి లేకపోతే మనోరెడ్డి కొన్ని స్కూల్లే లేవు, కొన్ని కాలేజీలే లేవు. అది మాకు కూడా దానికి ఉంది, విట్టు రాజమండ్రి కూడా రాజకీయం నేర్చుకోడు. ఏం చెప్పుకుంటావు అంటే ఎక్కడ నేర్చుకుంటాడు ఆ రాజకీయం? అది వచ్చే రాజకీయం ఒకటే, డబ్బు సంపాదించుడు తప్ప తప్ప ఎవరికి సహాయం చేస్తాడు. ఆయనకు మానవత్వ సంబంధాలు దేవన్న ప్రెస్ మీట్లో చెప్పాను, ఆయనకు మానవత్వ సంబంధాలు అసలే లేవు. ఎవరు కూడా చుట్టం లేదు, దగ్గర లేదు, చుట్టం లేదు, వారికి కావాలి డబ్బు. అంతమూలం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మన్ను ఇసుక మా శాండ్ వైన్ మైన్ ఇవన్నిట్లో కలిసి ఒక 600 కోట్లు సంపాదించుకున్నాడని మా మిత్రుల పోగట్ట. అంటే మేమంతా బాగా పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం, మేము ఆ గ్యాంగ్ ఉంది, మా వల్ల అందరూ తీసుకొచ్చి చెప్తారు అన్న 600 కోట్లు తక్కువ సంపాదించలేదు చెప్పు. ఇప్పుడు రైతు బంధుకి ఇచ్చే రుణమాఫీ ఏం చేస్తారు ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి కలిసి? మనకు వచ్చే వడ్లు కొనే రైతు, సామాన్య రైతు, కష్టపడి పండించిన రైతు పత్తకు 4 కిలోలు తీసుకుంటురా. నేను ఒక మార్కెట్ ఆఫీసర్గా పనిచేసిన 1 కిలో తింటే కోరికిషన్ అనే నేను జమ్మికుంటా చేసాను. కాంప్లైంట్ అయితే కోరికిషన్ అని జేట్ కలెక్టర్ ద్వారా ఈ పత్తకు 4 కిలోలు దాంతో 2 కోట్లు తీసుకున్నాడని మన మనోహర్ రెడ్డి గారు తీసుకున్నాడని నేను వింటున్నా. అది సత్యమే, అందరికీ ఇస్తుంది దాంట్లో వినడమే కాదు సత్యం. అయితే రైతులకు సేవ చేయరు, నిరుద్యోగులకు సేవ చేయరు, ఎవరికి విద్యార్థులకు సేవ చేయరు. ఇప్పుడే మహేందర్ చెప్పినట్టు డిఎస్సి పెట్టి ఎన్నిసార్లు డిఎస్సి మార్చి యువకుల యొక్క జీవితాలను కాలకర్తలు చెప్పండి. ఎంతో మంది యువకులు డిఎస్పీ లైటోళ్ళు, ఆర్టీఓ లైటోళ్ళు, వాళ్ళు ఎంతో మంది ఆఫీసర్స్ లైటోళ్ళు వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు డిఎస్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ పరిపాలన అట్లా ఉంది. అయితే నేను ఒక్కటే చెప్పుకుంది ఏంటంటే మనం విజయకి గెలుపు సత్యం. 25 శాతం భూమి తీసుకున్నాక ఇప్పుడు 150 ఎకరం ముగ్గురాట దొరకదు. ఆ భూములు తప్పితే ఇంకా వేరే భూములు చెప్పుకోవాలి. ఆయన చెప్తాడు, ఇక ఒక ఆయన చెప్పిండు ఆ టీవీకి ఇచ్చేటప్పుడు, ఆయన ఎమ్మెల్యే చేసినప్పుడు ఏం చేసిండు? ఇవే చేసింది నువ్వు చేశాడు, అవినీతి చేయమంటో పైసా సంపాదించమంటో ఆయన రాజమౌళి గారి గురించి ఆయన ఏం చేసిండు అని చెప్తాడు. సరే సందర్భం వచ్చినప్పుడు చెప్తాం బిడ్డ, ఎలక్షన్ అప్పుడు చెప్తున్నా. ఆయన సవాలు రాజమౌళి కాలు కోటికి సమానం కాదు చెప్పాలి, కేసీఆర్ పేరు చెప్పాలి అనుకుంది. అరే ఇది ఎందుకు కేసీఆర్ పేరు ఎందుకు అని అంటే ఆయన ఆయన మీద ఆయన అంత నమ్మకం, నేను ఆ పేరు చెప్తే ఓట్లు వేయను అని. ఇప్పుడు కూడా ఓట్లు వేయంగా చర్చండి. మిస్టర్ మనోహర్ రెడ్డి, నువ్వు తిరిగితే 15 మంది, నా అమ్మాయి తిరిగితే 60 మంది, వాళ్ళు తిరుగుతా అని పెద్ద పిల్ల తిరిగితే ఆ బిఎస్పీ అమ్మాయి తిరుగుతుంది 50 మంది, ఈయన 2 వాడలు తిరిగి 15 మంది కంటే ఖర్చు. అది కూడా ఆయన ఇల్లు కాదు, ఆయన టిఆర్ఎస్ పార్టీ ఇల్లు కాదు. అతి త్వరలోపల చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ పార్టీలో